हिंदू धर्म प्रेक्षकुलकु नमस्कारं संप्रदाय कार्यक्रमानिकि स्वागतं संदेहालकु निवृत्ति चेयडानिकि मनतो पाटु उन्नारु ब्रह्मश्री नायकंटि मल्लिकार्जुन शर्म गारु वारिनि अडिगि मरికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మహాలయ పక్షాలు మనకి ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి మహాలయ పక్షాల గురించి ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఉన్నాము ప్రతిరోజు సంప్రదాయ కార్యక్రమంలో అవును మరి అసలు ఈ భాద్రపద మాసంలోనే మహాలయ పక్షాలు అనేది రావడానికి గల కారణం ఏంటి అసలు మహాలయం అని ఎందుకు అంటారు ఈ పక్షాలని తెలియజేస్తారా ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగణాధిపతియే నమః మహాలయము లయము అంటే భగవంతుడు తాను తానుగా మూడు విధాలుగా విభజించుకున్నారు ఆ విభజించుకోనలో సృష్టి స్థితి లయ కారకత్వం అనేది ఒకటి ఉంటుంది అంటే భగవంతుడు తాను తానుగా ఎప్పుడైతే మూడు విధాలుగా విభజించుకున్నాడో ఆ విభజించడానికి కారణం ఏమిటంటే భూమి మీద జనులందరూ పెరుగుతున్నారట అంటే ప్రజలందరూ కూడా పెరుగుతూ ఉండంగా భూమి అనేది ఎప్పుడూ కూడా ప్రజల యొక్క ప్రజలు పెరుగుతూ ఉండంగా భూమి అనేది పెరగదట అలానే స్వర్గనరక స్వర్గలోకము గాని నరకలోకం గాని మిగతా లోకాలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి అంటే ప్రజలు పెరిగే కొద్దల్లా కూడా ఆ లోకాలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి కానీ భూమి మాత్రం పెరగదట ప్రజల వల్ల అక్కడ ఏదైతే ప్రజలు పెరుగుతూ ఉన్నారో భూమి అనేది ఎక్స్పాండ్ అనేది కాదట అందువల్ల భగవంతుడు ఏం ఆలోచన చేశాడంటే తాను తానుగా మూడు విధాలుగా విభజించుకున్నాడట సృష్టించడం నీ ధర్మం అని బ్రహ్మకి చెప్పాడట స్థితి అనేది విష్ణు అలానే లయకారకత్వం అనేది పరమేశ్వరుడు తీసుకున్నాడట ఇక్కడ లయకారకత్వంలో ఇక్కడ భూమి మీద జనాలందరూ కూడా పెరిగిపోతుండగా వాళ్ళందర్నీ కూడా వధించాలని ఆయన భీకర రూపంతో ఒక రుద్ర రూపంతో లయకారకత్వాన్ని ఆయన లయం చేసేట అంటే మహాప్రళయం చేసేట ఆ ప్రళయం చేసి అందర్నీ కూడా వధించడం అనేది జరిగిందట ఆ వధించడం ఎప్పుడు జరిగిందంటే భాద్రపద మాసంలో శుక్ల అంటే బహుళ పాడ్యమి దగ్గర నుంచి కూడా అమావాస్య వరకు అంటే 15 రోజుల పాటు ఈ మహాలయ పక్షంలో జరిగిందట ఈ మహాలయ పక్షం అంటే ఏంటంటే లయము అంటే ఇక్కడ ఏంటంటే లయకారకత్వాన్ని వహించేది పరమేశ్వరుడు కాబట్టి వదించడం అని అర్థం అంటే గొప్ప లయము మహా అంటే గొప్ప అని అర్థం అందువల్ల ఈ మహాలయ పక్షంలో భాద్రపద మాసంలో ఈ పరమేశ్వరుడు భూమి మీద ఉండే ప్రజలందరినీ కూడా వదించడానికి అతను కంకణం కట్టుకున్న రోజులు ఏమిటి అని అంటే భాద్రపద మాసంలో మహాలయ పక్షం అని అంటారు అలాగే మహాలయ పక్షం అంటారు పితృపక్షం అంటారు అపరపక్షం అని కూడా దీని అంటారమ్మ హలో నమస్తే అండి మీ సందేహం గురుగారికి తెలియజేయండి నమస్కారం చెప్పండి హలో నమస్కారం గురుగారు చెప్పండి అమ్మా ఈ దేవుని పటాలను ఎప్పుడు ప్రూఫ్ చేసుకోవాలి ఏ రోజు చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మహాలయ పక్షం అంటుండ్రు కదా గురుగారు ఏ రోజు చేసుకుంటే బాగుంటుంది ఇంకొకటి తులసి చెట్టు మన తమలపాకుల చెట్టు ఇంట్లో ఉండొచ్చా లేదా తమలపాకు చెట్టు అనేది ఉండొచ్చమ్మా తప్పకుండా మంచిది అది ఏం ప్రాబ్లం ఏం లేదు తులసి చెట్టు కూడా తులసి చెట్టు ప్రతిరోజు పెట్టుకుంటున్నారు అలానే మనం దీపారాధన చేసుకుంటాము తమలపాకు చెట్టు అనేది ఉండొచ్చు పటాలకి శుభ్రం చేసుకోవడానికి మహాలయ పక్షాలకి సంబంధం లేదమ్మా మరి ప్రతివారం ఏదైతే మీరు గురువారం కానీ బుధవారం కానీ పటాలను శుభ్రంగా తీసుకొని దాన్ని శుభ్రం చేసుకొని పెట్టుకోవచ్చు మీరు ఏదైతే వారం అనుకుంటారో ఆ వారంలో మనం పెట్టుకోవటం తప్పేం లేదమ్మా శుక్రవారం నాడు పుల్కాబ్ చేసుకోవచ్చా తీసుకోవచ్చమ్మా తప్పేం లేదు అది కొంతమంది అనుకుంటుంటారు ఏంటంటే వాళ్ళు అనుకుంటారు శుక్రవారం రోజు పటాలు తీయకూడదని అలా కాదు శుక్రవారం రోజు శుభ్రం చేయొచ్చు బుధ గురు శుక్రవారాలు చేయొచ్చు అలానే సోమవారం రోజు కూడా చేయొచ్చు తప్పేం లేదమ్మా గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి హలో గురుగారు కాల్ కట్టిందండి అసలు ఈ మహాలయ పక్షాల్లో కావచ్చు మనం ఎప్పుడైనా పెద్దలకి తర్పణాలు వదలటము పిండ ప్రదానాలు చేయటము ఇవన్నీ కూడా నిజంగా వాళ్ళకి చేరుతాయంటారా గురుగారు తప్పకుండా అమ్మ చాలా మంది కూడా ఏం ఆలోచన చేస్తుంటారంటే పునరపి జననం పునరపి మరణం అంటారు ఇక్కడ మార్కండేయ పురాణంలో కానీ అలానే గరుడ పురాణంలో కానీ కొన్ని విషయాలు ప్రత్యేకంగా చెప్పబడేవి ఎప్పుడైతే మనం పిండాలు అనేవి ఎప్పుడైతే తర్పణాలు అనేవి శ్రాద్ధ కర్మలు అనేవి మనం చేస్తాం శ్రద్ధతో చేసే శ్రాద్ధం అంటాం చేసిన తర్వాత ఏ మనిషి అయితే ఉంటాడో ఆ మనిషి స్వర్గానికి వెళ్ళొచ్చు చనిపోయిన వ్యక్తి నరకానికి వెళ్ళొచ్చు మళ్ళీ పునరపి జననం పునరపి మరణంలాగా మళ్ళీ జన్మం చేయొచ్చు జన్మ పుట్టచ్చు ఎక్కడో జంతువుగా పుట్టచ్చు మనిషి రూపంలో కూడా పుట్టచ్చు ఏదైతే మనం శ్రాద్ధ కర్మ అనేది పిండ ప్రదానం అనేది చేస్తామో
ఆయన ఎక్కడైతే జన్మించాడో ఆ రూపంలో పరిణితి చెంది వాళ్ళకి అందుతుంది అని అర్థం. ఉదాహరణకి మనం ఇక్కడ ఎవరైనా ఒక పిల్లగాడికి మనం మనీ అనేది రూపీస్ ప్రకారంగా మనం ఇండియాలో రూపీ కరెన్సీ అని అంటాం మనం. ఈ రూపాయల ద్వారా కరెన్సీ అనేది అమెరికాకి మనం వేస్తే అవి డాలర్ రూపంలో వాళ్ళకి అందుతుంది. మారు నేను ఇచ్చాను, నేను 1 లక్ష రూపాయలు వేశాను, ఆ 1 లక్ష రూపాయలు మా అమ్మాయికి చేరలేదు, మా లక్ష్యం చేరాలనే పాయింట్ కాదు ఇక్కడ. అక్కడ పరిణితి చెంది వేరే పదార్థంగా ఆయనకు అవసరమైన విధంగా రూపొందటం అనేది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి పితృదేవతలకి పిండ ప్రధానం చేశారు. ఆ పితృ ఎక్కడైతే ఆ తండ్రి గారు ఎక్కడో పుట్టింటారు, మరో దేశంలోనో ఎక్కడో పుట్టింటారు, ఆ రూపంలో ఆయనకు అవసరమైన రూపంలో పరిణితి చెంది ఆయనకు ఉపయోగపడే విధంగా ఆ పదార్థం అనేది వెళ్ళటం అనేది ఖచ్చితంగా జరుగుతుందని శాస్త్రం చెప్పబడిందమ్మా. అందువల్ల మనం తప్పకుండా చెయ్యాలి అని అర్థం. కాలర్ లైన్లో ఉన్నారు గురువు గారు. హలో 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 నమస్తే అమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడండి. నమస్తే మేడం. మీ సందేహం గురుగారికి తెలియజేయండి. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. గురుగారు, ఏకాదశి రుద్రాభిషేకం చేపించాలనుకుంటున్నామండి. అయితే అది చేపిస్తే మనకి వచ్చే ఫలితం గురించి, అది ఎన్ని రోజుల్లో మనం ఫలితాన్ని ఇస్తుందో తెలియదు. అంటే మీరు ఏం ఆశిస్తున్నారు దాని గురించి? అంటే డాక్టర్ చూపించుకున్నాము, అయినా కూడా అన్ని నార్మల్ గా ఉన్నాయి అని చెప్పారు, కానీ హెల్త్ మాత్రం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, అందుకని చేపించుకుందామని అనుకున్నామండి. రైట్ అమ్మా. జాతక రీత్యా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే దానికి కారణం ఏంటంటే 3 గ్రహాలు కారణభూతులవుతాయి. అందులో రవిగ్రహము, శని, కుజుడు 3 గ్రహాలు బాగలేకపోతే మీకు జ్యోతిష్య శాస్త్ర రీత్యా ప్రాబ్లం అవుతుంది. దానికి ఏమిటంటే నవగ్రహ పూజ, అలా రుద్రాభిషేకం అని చేసుకోవాలి. రుద్రాభిషేకం ఏంటంటే ఎప్పుడు కూడా మహామృత్యుంజయ పాశుపతాస రుద్రాభిషేకం చేసుకోవడం అనేది చాలా మంచిది. అంటే ఏకరుద్రం ఉంటుంది, ఏకాదశ రుద్రం ఉంటుంది, అలానే మహామృత్యుంజయ రుద్రా పాశుపతాస రుద్రాభిషేకం ఉంటుంది. 8-9 శివలింగాలను పెట్టి, 8 కానీ 9 కానీ శివలింగాలు పెట్టి అభిషేకం అనేది చేస్తారు. దానివల్ల మంచి ఫలితం అనేది వస్తుంది. ఎన్ని రోజులు అనేది మనం ఆలోచన చేయకూడదు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది, 41 రోజుల్లో మంచి ఫలితం వస్తుంది, అలానే మనకి 3 నెలల్లో కూడా మంచి ఫలితం వస్తుంది. ఎందుకంటే నవగ్రహ పూజ అనేది నవగ్రహాలకు అధిదేవత, అలానే నవగ్రహాలకు మొత్తాన్ని కూడా ఆధీనంలో, వాళ్ళ ఆధీనంలో ఉంటుంది, పరమేశ్వరుడు యొక్క ఆధీనంలో ఉంటుంది. కాబట్టి మీకు రుద్రాభిషేకం చేసుకోవాలని సలహా ఇచ్చారు, అది మంచిదే, మంచిగా చేసుకోండి అమ్మా. మరో కాలర్ కూడా లైన్లో తప్పకుండా. హలో హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ సందేహం గురుగారికి తెలియజేయండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. అది ఒక 10 ఇయర్స్ బ్యాక్ మా అత్తయ్య గారు చనిపోయారండి. మా మామయ్య గారు ఉన్నారు. మేము ఈ మహాలయాల్లో అత్తయ్య గారికి పెట్టుకోవచ్చా? ఏందమ్మా? మా అత్తయ్య గారికి మహాలయాల్లో పెట్టుకోవచ్చా? మేము మీ మామయ్య గారు ఎప్పుడు చనిపోయారు? మామయ్య గారు ఉన్నారండి. ఉన్నారు. అత్తయ్య చనిపోయారు. అత్తయ్య గారు చనిపోయారు. మహాలయాల్లో ఎన్ని రోజులైంది మీ అత్తయ్య గారు చనిపోయామా? 9 ఇయర్స్ అయిందండి. ఏమా? 9 ఇయర్స్. 9 నెలలు. 9 నెలలు అంటే ఏందమ్మా, సంవత్సర విమోక శ్రాద్ధం అయిన తర్వాత పెద్దల్లో కలపటం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఇప్పుడు సంవత్సర విమోకం అనేది కాలేదు కదా. మీరు సంవత్సర విమోకం అయిన తర్వాత వచ్చే సంవత్సరం భాద్రపద మహాలయ పక్షంలో కలపటం అనేది మంచిదమ్మా. మరో కాలర్ కూడా లైన్లో. తప్పకుండా. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా, మీ సందేహం తెలియచేయండి గురుగారికి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. గురుగారు, ఈ కాకి మేము ఏమైనా తినేవి స్వీట్ అట్లాంటివి పెడుతూ ఉంటామండి. దేనికమ్మా? కాకి అండి. కాకి? ఇంటి ముందు కాకి వస్తుంది కండి అప్పుడప్పుడు. అయితే రోజు దానికి ఏదో ఒకటి పెడుతుంటామండి, స్వీట్ కానీ ఏదైనా. అయితే కాకి వచ్చే అది పితృదేవతలకి చెందుతుంది అని అంటారు కదండి. అయితే మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు, అందుకని నేను రోజు కాకి పెడుతుంటా ఏదో ఒకటి. అయితే ఇప్పుడు అది వచ్చేసి ఉడత కానీ పిచ్చుకలు కానీ వచ్చి తినేస్తున్నాయండి. అయితే ఇప్పుడు వాటి వల్ల అది పితృదేవతలకి అందుతుందా లేదా అండి, ఆ ఉడతలు పిచ్చుకలు తినటం వల్ల? సాధారణంగా ఏంటంటే మనం పిండాలనేది వికరిపిండం అని అంటాం. ఈ వికరిపిండంలో సాధారణంగా ఒక అన్నం ముద్దలతోటి చేయటం ఒకటి, పిండ ప్రధానం చేస్తారు. ఈ మహాలయ పక్షంలో పిండ ప్రధానాలు 3, అలానే 16, 32, అలానే 42 పిండాలు అనేవి చేస్తారు. ఎందుకంటే
సర్వే కారుణ్యానమని అలాగా అందరికి ఎవరికైతే పితృపితామహ ప్రపితామహ మాతృపితామహి ప్రపితామహి అని అందరికి కూడా మన వసురుద్ర ఆదిత్య అనే రూపాలతోటి మనం ప్రథమ రూపమని ద్వితీయ రూపమని తృతీయ రూపమని మన పిండాలనేవి ఒక పురోహితుడి ద్వారా పిండ ప్రధానమని చేపించిన తర్వాత అవి నీళ్లలో కలపటం కానీ అగ్నికి ఆహుతి చేయటం కానీ శ్రాద్ధ కర్మలు తెలిపేటప్పుడు వికరపిండం అనేది పెడుతుంటారు అయితే కాకి తీసుకోవటం అనేది మంచిది మిగతా జంతువులు తీసుకుంటే అసలు వాళ్ళకి చేరుతుందా చేరదా అనేది ఒక పెద్ద ధర్మ సందేహం వాస్తవమే అయితే కాకి పురాణాల ప్రకారం ఇతిహాసాల ప్రకారంగా మాత్రం కాకి మాత్రమే ముట్టుకోవాలి దాన్ని కరెక్ట్ పద్ధతులు అయితే గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి హలో హలో నమస్తే అమ్మ మీ సందేహం గురుగారికి తెలియజేయండి ఆ మా పాపకు 7 నెలలు అయితే తోలుకచ్చుకోవచ్చా 7 నెలల్లా 5 నెలల తోలుకచ్చుకోలేము తోలుకచ్చుకోవాలా అని ఏదమ్మా సంవత్సర విమోకమా ఏందమ్మా చెప్పండి లేదు గురుగారు మా పాపకు ప్రెగ్నెంట్ ఉంది 5 నెలల తోలుకచ్చుకోలే అయితే 7 నెలల తోలుకచ్చుకోవచ్చా తీసుకొని రావొచ్చమ్మా ఆ 5 7 9 తీసుకొని రావొచ్చమ్మా తప్పేం లేదు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి హలో గురుగారు కాల్ కట్ అయిందండి అయితే ఈ మహాలయ పక్షాలలో పితృదేవతలు సంతృప్తి చెందటం కోసం ఏ ఏ దానాలు చేస్తే మంచిదంటారు గురుగారు ఇక్కడ తర్పణాలు విచ్చేటప్పుడు బంగారు దానం చేయమంటారు అంటే సువర్ణ దానం అని చేయమంటారు సాధారణంగా ఏంటంటే షోడశ దానాలు అనేవి గుడదానం అని ఉప్పు దానం అని అంటే లవణ దానం అని చేయమంటారు అలానే రజిత దానం కానీ అలానే బంగారు దానం కానీ చేయమంటారు అయితే ఇక్కడ మహాలయ పక్షాల్లో ప్రత్యేకంగా తర్పణాలు విడిచేవాళ్ళు ఇక్కడ మనకి గరుడ పురాణంలో కానీ మార్కండేయ పురాణంలో కానీ చెప్పినట్టుగా మరి వెండి గిన్నెలో తర్పణాన్ని వదలమంటారు అంటే వెండి అనేది చాలా శ్రేష్టమని పురాణ ఇతిహాసాలన్నీ కూడా చెప్పబడి అందువల్ల వెండి గిన్నెలో తర్పణాన్ని ఇవ్వమంటారు అలానే దానం చేసేటప్పుడు కూడా మనకి వెండి దానం చేయాలి అలానే బంగారం దానం చేయాలి అలానే ఉప్పు దానం చేయాలి అలానే ఇనుము దానం చేయాలి అంటే దూది పత్తి అంటాం కదా పత్తి దానం చేయమంటారు అలానే బియ్యం దానం చేయమంటారు నెయ్యిలో వచ్చేటప్పటికల్లా ప్రత్యేకంగా గేదె నెయ్యి దానం చేయమంటారు అంటే మార్కండేయ పురాణంలో కానీ గరుడ పురాణంలో కానీ చెప్పిన విధానాన్ని మాత్రం మనం అనుసరించాలి ఇలాగ దానాలు అనేవి చేయటం వల్ల కూడా అలానే వస్త్రదానం చేస్తారు ఇలాగ ఈ దానాలు ఏదైతే చేస్తారో వాళ్ళకి వంశాభివృద్ధి కలుగుతుందని ఈ మహాలయ పక్షంలో చేసే ప్రతి పని కూడా వాళ్ళకి ప్రతి మంచి విషయాన్ని అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం కానీ వంశాభివృద్ధి కానీ ఏదైనా మొండి సమస్యలు తొలగిపోవటానికి కానీ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు చేయటం వల్లనే మనకి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి హలో నమస్తే అండి మీ సందేహం గురుగారికి తెలియజేయండి నమస్కారం నమస్కారం శంకుస్థాపన చేసిన తర్వాత శంకుస్థాపన అంటే శంకును స్థాపన చేయటం అంటారు ఒక చంద్రకర్ర కానీ ఒక రాతితో శంకు కానీ ఈశాన్య మూల కానీ బ్రహ్మస్థానంలో కానీ శంకుస్థాపన చేస్తారు చేసిన తర్వాత మనకి సంవత్సరం లోపల ఇంటిలోకి వెళ్ళాలి అంటే సంవత్సరం లోపల కన్స్ట్రక్షన్ అనేది నిర్మాణం జరగాలి జరగలేదు అని అంటే ఏం చేయాలి అనేది దానికి ప్రత్యామ్నాయ మార్గాలు అనేవి కొన్ని ఉంటాయి ఆ ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎలా ఉంటుందంటే ఆ సంవత్సరం అనేది రెండు రకాలుగా చూసుకోవాలి డేటు ప్రకారంగా చూసుకోవాలి అలానే తెలుగు మాసాల ప్రకారంగా కూడా దాటకూడదు ఒకవేళ డేటు ప్రకారం దాటిందనుకోండి తెలుగు మాసాల ప్రకారంగా దాటలేదనుకోండి ఏం ప్రాబ్లం లేదు తెలుగు మాసాలు దాటిందనుకుందాం ఉదాహరణకి దాటితే అది దోషం అని అర్థం ఇప్పుడు కూడా డేట్లు పరిగణలోకి రావు మాసాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి శాస్త్ర ప్రకారంగా అందువల్ల ఒకవేళ దాటిందనుకో దాటి కన్స్ట్రక్షన్ రాలేదనుకోండి కొద్ది వరకు అక్కడ ఏదన్నా ఎప్పుడైతే కింద ఒక మనం సమాంతరంగా చేసుకున్న తర్వాత కొద్దిగా మనం పిల్లర్స్ అవన్నీ కూడా లేపుకుంటారు పునాదులు అవన్నీ తీసిన తర్వాత సంవత్సరం లోపల కుదరలేదనుకోండి దానిలో హోమం చేయాలి అంటే లక్ష్మీ గణపతి వాస్తు సుదర్శన రుద్ర హోమం చేస్తే దాని యొక్క దోషం పోతుందని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి మీరు సంవత్సరం లోపల చేయలేదనుకోండి అక్కడ వాస్తు సంబంధించిన హోమం చేయండి ఏదైతే పిల్లలు లేపారో ఫస్ట్ ఫ్లోర్ అవుతుంది నేను సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అన్నీ అయిపోయిన తర్వాత నేను గృహప్రవేశం చేస్తానని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు
అలా కుదరని పక్షంలో మీరు వాస్తు హోమం చేపించండి, అప్పుడు దోషం అనేది పోతుంది. సంవత్సరం తర్వాత కూడా దాన్ని గృహప్రవేశం చేయడంలో దోషమేమి ఉండదు. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. మీ సందేహం గురుగారికి తెలియచేయండి. మేడం, మేము బాల చింతల నుంచి మాట్లాడుతున్నాము. మీ సందేహం తెలియచేయండి గురుగారు. ఫస్ట్ వచ్చేసి మా అత్తయ్య గారు మామయ్య గారు కాలం చేశారు, చనిపోయారండి 6 మంత్స్ బ్యాక్. అయితే దానికి సమకరీకం చేద్దాము అని చెప్పేసి మా కజిన్స్ కొంచెము తొందరపడుతూ ఉన్నారు. అయితే సమకరీకం చేయొచ్చా 6 నెలల్లో అని ఒకటయ్యా సమచ్చరికం చేయొచ్చా అంటే ఎలాంటి సందర్భంలో అంటే అమ్మాయి వివాహం చెయ్యాలి అనుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని చేస్తారు. కానీ ఏదైతే తిరిగి చాంద్రమానాన్ని ప్రకారంగా ఋతువులు ఏర్పడ్డాయి, మాసాలు ఏర్పడ్డాయి, కాలానుగుణ గణితం అనేది ఏర్పడింది. ఎప్పుడైతే ఏదైతే చైత్రమాసంలో ఒక వ్యక్తి చనిపోతే, శుక్లపక్షం తదియ రోజు చనిపోతే, మళ్ళీ ఆ చైత్రమాసం వచ్చే వరకు కూడా ఆ శుక్లపక్షంలో ఉండే తదియ రోజు మాత్రమే సంవత్సర విమోక శ్రాద్ధం అనేది చెయ్యాలి. 6 నెలలు అనేది ఏంటంటే మనం ఏదో కొంత అడ్జస్ట్మెంట్ చేసుకోవటమే కానీ ఏ తిది రోజు అయితే చనిపోయారో ఆ తిది రోజు చేయటం అనేది కరెక్ట్. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. మీ సందేహం గురుగారికి తెలియచేయండి. గురుగారు నమస్కారం అండి. అవునమ్మా, చెప్పండి అమ్మా. గురుగారు, మేము మొన్న ఏకాదశి రుద్రాభిషేకం చేపించామండి. అయితే దానిలో 11లో వినాయకు దగ్గర ఒకటి కొబ్బరికాయ కొట్టారండి. అయితే ఆ కొబ్బరి చెప్పులన్నీ ప్రసాదంగా 11 ఇచ్చారండి. అయితే అది వచ్చేప్పటికి మేము మర్చిపోయి అలా ఉంచేసాము. తెల్లారి తీసేప్పటికి మొత్తం అన్ని బూజు పట్టిపోయి ఉన్నాయండి ఆ కొబ్బరి చెప్పులు మొత్తం. అయితే ప్రసాదం చేసినవి అట్లా అయిపోయినాయి కదా, పూజ చేసిన అది ఏమన్నా దోషం ఏమోనని. మీరు తీర్థం తీసుకున్నారు కదమ్మా? పంచామృతంతో అభిషేకం చేసినప్పుడు, పండరసంతో చెరుకు రసంతో అభిషేకం చేసినప్పుడు తీర్థం తీసుకున్నారు కదా? తీసుకున్నాం. తీర్థం తీసుకుంటే దోషం ఏముండదు, మీరేం ఆలోచించాల్సిన పని ఏమీ లేదమ్మా. పర్వాలేదమ్మా, దానికేమి దానికి అనుమాన పడాల్సిన పని ఏమీ లేదు. ఆలోచన చేయొద్దండి, మీరు తీర్థం తీసుకుంటే చాలు. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మీ సందేహం తెలియచండి గురుగారు. గురుగారికి నమస్కారం. నమస్కారం, చెప్పండి అమ్మా. గురుగారు, మా మావి గారు చనిపోయి 8 నెలలు అవుతుందండి. ఇప్పుడు మరి ప్రత్యేక కార్యక్రమాలు వస్తున్నాయి కదండి, మరి అతని పేరు మేము ఏమైనా చేయడానికి అవుతుందా? అదొకటండి. సంవత్సరికాలు కాశీలో పెడదాం అనుకున్నాం. కాశీలో పుత్రికార్యం అయిపోయాక ఆ మన్నాడు నుంచి 9 రోజులు అక్కడ ఉండొచ్చా? ఈ రెండింటికి కొంచెం చెప్పండి. సంవత్సరం అయ్యే వరకు పుత్రికార్యక్రమాలు ఈ పహాలయ పక్షంలో చేయకూడదని అంటున్నారు. ఒకవేళ చేయకపోతే అతని పేరు చెప్పి ఏమైనా పొత్తుల్లో ఇవ్వచ్చా? అది కాశీలో 9 రోజులు ఒకరోజు చేసిన తర్వాత మన్నాడు నుంచి ఉండొచ్చా ఉండకూడదా? చాలా మంది కూడా సందేహం. ఎందుకంటే నేను అడుగుతున్నాను, నేను హ్యాండిక్యాప్డ్ అండి. మళ్ళీ కాశీ వెళ్ళి వైజాగ్ వచ్చేసి మళ్ళీ కాశీ వెళ్ళి 9 రోజులు ఉండాలంటే కొంచెం అవదండి. దాని గురించి అడుగుతున్నాను అండి. ఓకే. అయితే ఇక్కడ సంవత్సర విమోక శ్రాద్ధం కానప్పుడు పెద్దల్లో కలపటం అంటారు, ఇది మహాలయ పక్షం అంటారు. ఈ మహాలయ పక్షంలో సంవత్సర విమోకం కాకముందు ఈ మహాలయంలో అతని పేరు అనేది చేర్చకూడదు. మనం పెట్టాలనుకున్నప్పుడు మిగతా వాళ్ళ యొక్క పెద్దల పేర్ల మీద పెట్టుకోవటం అనేది ఆనవాయితీగా జరుగుతుంటుంది. జరుగుతున్నప్పుడు దానికి స్వయంపాక దానం ఇస్తారు. కొంతమంది మహాలయ పక్షంలో బ్రహ్మచర్యం కూడా పాటించాలని శాస్త్రం చెప్పబడింది. వాస్తవంగా అయితే కొన్ని దానాలు చేయాలి. అలానే దానాలతో పాటు చక్కగా వాళ్ళు ఏదైతే కార్యక్రమాలు, తర్పణము, పిండ ప్రధాన కార్యక్రమాలు చేయాలి. 3 పిండాలు పెట్టాలి. అలానే 16 పిండాలు పెట్టచ్చు. అలానే 32 పిండాలు పెట్టాలి. అలానే 42 పిండాలు పెట్టాలి. అలా బియ్య పిండితో కొంతమంది పెడతారు, గోధుమ పిండితో పెడతారు, ఎవ పిండితో పెడతారు. అలానే మట్టితో పెట్టేవాళ్ళు ఉన్నారు. అలానే రేగుపండు గుజ్జుతో పెట్టడం కూడా పురాణాల్లో చెప్పబడింది. అందువల్ల మీకు శక్తిని కొలది కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవచ్చమ్మా, తప్పేమీ లేదు. గారు, ఈరోజు మా ధర్మ సందేహాలన్నిటికి చక్కని వివరణనిస్తూ సమాధానాలు తెలుసు. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. ఇదండి వాటి సంప్రదాయం కార్యక్రమం. తిరిగి రేపటి సంప్రదాయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.